జిల్లాలో వర్షాల వల్ల అటు అనావృష్టి తగ్గుష్టి రెండు రకాలుగా పంటలు నష్టపోయినాయి పంటలు నష్టపోయిన అధిక రైతులను ఆదుకోమని చెప్పేసి గత నవంబర్ నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కనీసం స్పందన లేదు అందుకనే అనివార్యంగా తిరిగి ఉద్యమాన్ని రైతు వ్యాపార కార్మిక సంఘాలు ప్రారంభించాయి అందులో భాగంగా ఈ నెల 12వ తారీఖు నుంచి మొత్తం జిల్లాలో ఉండే రైతులతో 2 లక్షల మంది రైతు కూలీలతో సంతకాలు సేకరించి 21వ తారీఖు అనంతపురం నుండి అమరావతి వరకు స్కూటర్ యాత్ర ప్రారంభిస్తున్నారు దీనికి సిపిఎం సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది జిల్లా వ్యాపార శాఖ జాయింట్ డైరెక్టర్ నిన్న పత్రికలకు ప్రకటన చేశాడు దాని బట్టి చూస్తే రైతులకు తీరని ద్రోహం చేయడానికి అటు అధికారులు ఇటు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అవుతుంది దాంట్లో ఆయన చెప్పింది నవంబర్ 18 నాటికి ఏ రైతు పొలంలో పంట ఉంటే ఆ పంట నష్టాన్ని మాత్రమే అంచనా వేస్తున్నామని చెప్పి చెప్పాడు వాస్తవంగా అక్టోబర్ లోనే వేరుశనగ పంటలన్నీ నష్టపోయిన రైతులు పొలంలో పంట తీసేశారు ఎందుకంటే ఈ అధికారులు ఎప్పుడు అంచనా వేస్తారో తెలియదు పంట నష్టపోయిన రైతులు పొలం దున్నేసుకుంటారు ఆ పంటలన్నీ ఇప్పుడు అంచనా వేయమన్నట్టుగా నిన్న వ్యాపార శాఖ జేడి గారి ప్రకటనలో ఉంది అంటే వేరుశనగ రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇచ్చేటటువంటి ప్రభుత్వం లేదు ముందు నుంచి మేము చెప్తున్నాం వేరుశనగ రైతులు దగా చేయడానికి మేము సిద్ధమవుతున్నారని కాదు మేము రైతులను ఆదుకుంటామని చెప్పేసి జిల్లా ప్రజాప్రతినిధులు చాలా మంది అటు డిఆర్సీ మీటింగ్ లో ఇటు జిల్లా పరిషత్ మీటింగ్ లో చాలా భీకరంగా మాట్లాడారు కానీ ఈ రోజు జేడి గారి ప్రకటన చూసిన తర్వాత తీరని ద్రోహం వేరుశనగ రైతులకు జిల్లాలో ఉండే అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధపడుతున్నారు రెండోది ఈ రోజు వారు తయారు చేస్తున్నటువంటి అంచనాలు చూస్తే కూడా వరి నష్టపోయిన రైతులకు మేము కొనుగోలు కేంద్రాలు పెట్టాము 70% కొనుగోలు చేశాము ఇప్పటికే మా టార్గెట్ అంటున్నారు 5000 టన్నులు మాత్రమే కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకున్నారు వాస్తవంగా ఒక కనేకరంలోనే 15000 టన్నుల ధాన్యం పండింది కానీ అధికారులు మాత్రం జిల్లాతో కలిసి 5000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని చెప్పి దాంతో ఇప్పటికే 3000 టన్నులకు పైగా మేము కొనేస్తామని చెప్పి మాకు 70% కోటా పూర్తయింది అంటున్నారు నిజంగా నష్టపోయింది ఎంత రైతులు పండించిన దాంట్లో మీరు కొనింది ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ చెప్పకుండా రైతాంగాన్ని ధనా చేయడం సరైనది కాదు అదేవిధంగా మిర్చి రైతులు ఎకరాకు 100000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయినారు కానీ ఇప్పుడు ఆ రైతుల పరిహారం గురించి మాట్లాడటంలో ఒప్పుసరగ రైతులు కొన్ని 1000 ఎకరాల పంట నష్టపోయినారు ఆ రైతుల పరిహారం గురించి మాట్లాడకుండా రెండవ పంట వేసుకోవడానికి 80% సబ్సిడీతో ఇతరం సప్లై చేస్తామని చెప్పేసి ఈ రోజు అధికారులు చెప్పడం అంటే మసిపూసి మారేడు ప్రయాణం చేసి రైతాంగాన్ని గొంతు పడడానికి సిద్ధపడుతున్నారు